తర్వాతా పూజ అయిపోయిన తర్వాత ఈ కొత్త సంవత్సరం పేరుని ఒకసారి జపించుకోవలెను శ్రీ ప్లవనామ సంవత్సరం నెక్స్ట్ ఈ కొత్త సంవత్సరం రోజు పంచాంగ శ్రవణం చేసుకోవలెను అంటే పంచాంగాన్ని దేవుని దగ్గర ఉంచి ఈ సంవత్సరమంతా కూడా మాకు అన్ని కూడా సంతోషాలు సుఖాలు కలగాలని నమస్కరించుకోవలెను అలాగే తమ తమ రాశి ఫలాలను బట్టి ఆదాయం వ్యయం ఖర్చు రాజపూజ్యం అవమానం ఎలా ఉన్నాయో చూసుకొని దానికి తగ్గ పరిహారాలు చేసుకోవలెను నెక్స్ట్ నైవేద్యం ఈ ఉగాది రోజు ముఖ్యంగా ఉగాది పచ్చడి పానకం వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు ఇంకా మనకి కావాలనుకుంటే పులిహార పొంగలి గారెలు పూర్ణాలు లాంటివి ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అండ్ మెయిన్ ఉగాది పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఈ ఉగాది పచ్చడి అనేది షడ్రుచుల కలయిక దీంతో తీపి పులుపు ఉప్పు కారం వగరు చేదు ఉంటాయి దాని కోసం ఫస్ట్ వగరు కోసం ఇక్కడ మామిడికాయ తీసుకుంటున్నాను ఈ మామిడికాయ కొంచెం ఒక బద్ద కట్ చేసుకొని చిన్న చిన్న బైట్స్ లాగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బైట్స్ లాగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ చేదు చేదు కోసం వేప పువ్వు తీసుకుంటున్నాను ఇలా వేప పువ్వు పువ్వు వరకు ఇట్లా తుంపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పులుపు పులుపు కోసం కొంచెం చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా స్క్వీజ్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ తీపి తీపి కోసం బెల్లం కొంచెం తీసుకొని ఇలా మెత్తగా దంచి పెట్టుకోవాలి నెక్స్ట్ ఉప్పు ఉప్పు కోసం కొంచెం ఉప్పు తీసుకుంటున్నాను నెక్స్ట్ కారం కారం కోసం కొన్ని మిరియాలు తీసుకుంటున్నాను మిరియాల ప్లేస్ లో కావాలనుకుంటే మిరియాలు కాకుండా కారం కూడా కొంచెం తీసుకోవచ్చు ఈ మిరియాలను ఇలా బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి దాంట్లో ఫస్ట్ వాటర్ వేసుకోవాలి 1 1/2 కప్ వాటర్ వేసుకోవాలి దాంట్లో మనం అన్ని రుచుల కోసం చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ 1 by 1 యాడ్ చేసుకోవాలి ఫస్ట్ పులుపు కోసం చింతపండు రసం చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకుంటున్నాను నెక్స్ట్ కారం కోసం మిరియాల పొడి నెక్స్ట్ తీపి కోసం బెల్లం నెక్స్ట్ కొంచెం salt వేసుకోవాలి అండ్ ఆ తర్వాత వేప పువ్వులు వేసుకోవాలి అండ్ ఫైనల్ గా మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంతేనండి మనకు కావాల్సినటువంటి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఈ నైవేద్యాలన్నీ కూడా దేవునికి సమర్పించుకొని పూజ చేసి మంత్రం జపించి ఈ ఉగాది పచ్చడిని స్వీకరించవలెను ఈ సంవత్సరం మొత్తం కూడా